శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో మొట్టూరు నేరడి గురిండి ఒండ్రు జోలలబ్బ గ్రామ పంచాయతీలకు పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతమ్మ జగన్ అన్న ఇల్లు పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, హౌసింగ్ అధికారులు, మండల నాయకులు గోగుల చెల్లమ్మ నాయుడు, సారిపల్లి ప్రసాద్, కన్నయ్య, స్వామి చింతాడ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ 25వ తారీఖు నుంచి కూడా ప్రతి ఊర్లో మన రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో మన మహిళలకు ఇచ్చిన గౌరవం, మన మహిళల పట్ల చూపిస్తున్న అమితమైనటువంటి అనురాగం, మరి మన మహిళా లోకానికి చూపిస్తున్న అమితమైన గౌరవం, మన మహిళా సాంప్రదాయానికి ఇస్తున్న ఈ బహుమానం, మన అందరికి కూడా పేదలందరికీ ఇళ్ళు తలకి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అందరికీ తెలిసిందే ప్రతి అమ్మకు కూడా ఒక కొడుకుగా, ప్రతి అక్కకి ఒక తమ్ముడిగా, ప్రతి చెల్లికి అన్నగా, ఆనాడు ప్రతిపక్షంలో తనను చూసిన బాధ కష్టం, మనం పడుతున్న ఇబ్బందులు ఇక్కట్లు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మాట్లాడుతున్న వైనం. జగనన్న ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు పేదలందరూ కూడా ఎన్నో తన బాధలు కష్టాలు చెప్పారు. ఈ కష్టాలన్నింటిలో ఎక్కువగా కనిపించింది, స్వాతంత్రం అయితే భారతదేశానికి 70 సంవత్సరాల పైన వచ్చింది, కానీ మనకిక్కడ పేదరికానికి స్వాతంత్రం రాలేదు, పేదరికానికి నిర్మూలన లేదు, పేదరికానికి ఉండడానికి ఇల్లు లేదు. మరి పేదలందరికీ ఇల్లు ఇవ్వాలనే సంకల్పం మన జగనన్న ఆ దేవుని కార్యంగా, పుణ్యకార్యంగా తీసుకొని ప్రతి ఇంటి ఆడబిడ్డను మరి పట్టాభిషేకం చేయాలనేదే ఈరోజు పేదలందరికీ ఇల్లు. ప్రతి అక్క, చెల్లి, అమ్మ ఆ రోజు ఎన్నో కష్టాలు, చాలీ చాలని జీతాలు, చాలీ చాలని కూలి డబ్బులు, తీరా చూస్తే ఇంట్లో విపరీతమైనటువంటి బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు, పిల్లలకు చదివించాలి, ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఆ అమ్మ ఆ ఇంటి ఇల్లాలు నెల 1వ తారీఖు అయ్యేసరికి అద్దె కట్టుకోలేక, ఎక్కడ ఉండాలో తెలియలేక, మరి మన మహిళలు అంతా చాలా సంకోచం, బిడియం. మనకి ఒక మాట ఆడాలంటే ఎవరైనా అనుకుంటారేమో, లేదా మనం ఆడే ప్రతి మాటకి ఎవరైనా తిరస్కరిస్తారేమో అనే ఒక సంకోచంతో, భీతితో ఉంటాం. మరి అటువంటిప్పుడు ఆ ఒక్కరోజు అద్దె కట్టినప్పుడు పడిన బాధ, మదన, అది మనిషిని కలచివేసి ఏం చేయాలో తెలియలేనటువంటి బాధాకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఇల్లు, దేవుడా ఇల్లుంటే చాలు, తాగడానికి గెంజున్నా పర్వాలే కానీ ఉండడానికి మాత్రం ఒక నీడనివ్వు భగవంతుడా అని ప్రతి ఇల్లాలు, ప్రతి ఆడబిడ్డ, ప్రతి పేదవాడు కూడా మనసులో ఆ దేవుణ్ణి మనందరం కూడా ప్రార్థించాం. మరి జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే నా ఆడబిడ్డలు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ నా ఇంటి ఆడబిడ్డగా. 23 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మాకు స్థలం మంజూరు అవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మంజూరైనందుకు చాలా సంతోషంగా ఉంది, ఆనందాన్ని వ్యక్తపరిచిన. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉంటాం, ఎందుకంటే మేము చాలా కాలం బాధపడ్డాం, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు శాంక్షన్ అవ్వలేదు. అలాగే మన రెడ్డి శాంతి గారు వచ్చిన నుంచి మనకి ఏది కావాలన్నా, ఏది మనకి అంటే చెప్పలేకపోతున్నాను, అంటే చాలా వరకు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ఆవిడకి చాలా రుణపడి ఉంటాం. అలాగే నెట్టూరు పంచాయతీ వాళ్ళకి, అలాగే మన పెద్దలందరికీ మరీ మరీ ధన్యవాదాలు. మాలాంటి వాళ్ళు మేమనే కాదు, మాలాంటి వాళ్ళు చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. ఈరోజు మన జగనన్న వచ్చిన నుంచి మనకి చాలా సమస్యలు పరిష్కారం అయ్యేవి. ఇలా ఒక ఇంట్లో చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకోలేకపోయి మన రోజుల్లో ఎంతమందికి ఎన్ని సమస్యలు తీరుస్తున్నారు. మనం ఎంతో రుణపడి ఉంటాం జగనన్నకి, మన సమస్యలు
అయితే రోడ్డుపై పిల్లలతో చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఈరోజు జగనన్న వచ్చినందుకు అతనికి నా పిల్లలతో సహా నేను రుణపడి ఉంటాను. అలా మన